ఇప్పుడు మనం ఆటా యొక్క హల్వా చేయబోతున్నాము. ఆటాతో ఆటా యొక్క హల్వా కోసం క్వార్టర్ కప్ బేసన్ తీసుకోవాలి. దానిపైన ఆటా కూడా తీసుకోవాలి. రెండు కలిపి 1 కప్ అవ్వాలి. బేసన్ ఆటా రెండు కలిపి 1 కప్ అవ్వాలి. రెండు కలిపి కడాయిలో వేసుకొని ఈ హల్వాని ఓన్లీ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు లేదా నెయ్యి తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెయ్యి మరియు ఆయిల్ రెండు కలిపి 1 కప్ చేసి తయారు చేస్తున్నాను. మనం ఏదైతే మెజర్మెంట్ కి తీసుకుంటున్నామో కప్ అదే కప్ తో అన్ని క్వాంటిటీస్ తీసుకోవాలి. గ్యాస్ పైన పెట్టి ఒక 10 నిమిషస్ వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. దానికంటే ముందు ఒక 1.5 కప్ షుగర్ లేదా బెల్లం కాని తీసుకోవచ్చు. 1.5 కప్ షుగర్ మీ తినే ఇష్టం బట్టి ఇంకొంచెం ఎక్కువైనా షుగర్ తీసుకోవచ్చు. మరియు 2 కప్పుల నీళ్లు తీసుకొని దాన్ని కొంచెం సేపు ఆ షుగర్ కరిగేంత వరకు స్టవ్ పైన పెట్టుకుంటాము. ఇక్కడేమో ఏదైతే మనం ఫ్రై చేస్తున్నామో అది మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. అది బ్రౌన్ కలర్, మంచి బ్రౌన్ కలర్ రావాలి. బాదం కలర్ ఏదైతే వస్తుందో, బాదం కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది చాలా మంచిగా చేసుకోవాలి, లేకపోతే కచ్చా కచ్చాగా ఉంటుంది. అందుకే కలర్ పైన ఫ్రై చేసుకునేది చాలా అటెన్షన్తో ఫ్రై చేసుకోవాలి. అందులోనే కాజు బాదం కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అవుతుంది, అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా షుగర్ మరియు నీళ్ళు ఏదైతే కొంచెం మరిగించామో అది ఈ బేసన్లో, బేసన్ కడాయిలో వేయాల్సి ఉంటుంది. కానీ కొంచెం దూరం ఉండి జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే అవి బబుల్స్ వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండి మెల్లగా అందులో వేసేసి కలపాలి షుగర్ అండ్ వాటర్. బాగా కలుపుతుంటే మంచిగా కలర్ అనేది వస్తూ ఉంది. చాలా మంచి కలర్ వచ్చేసింది. మన ఫ్రై అనేది బాగా చేసుకుంటే కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇందులో ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలుపుతున్నాను. హల్వా యొక్క విశేషత ఏంటంటే అది కడాయికి కలవకుండా ఉంటుంది, అంటే దానికి స్టిక్ అవ్వదు. హల్వా అనేది పర్ఫెక్ట్గా అయింది అని చెప్పడానికి మన యొక్క సిగ్నల్ ఏంటంటే అది కడాయికి ఇంత కూడా స్టిక్ అవ్వదు, అప్పుడు హల్వా బాగా అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కోసము మూత పెట్టి లిడ్ పెట్టి ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత హల్వాలో ఒక 1 స్పూన్ నెయ్యి వేసి లాస్ట్లో మంచిగా కలిపితే ఆ నెయ్యి యొక్క ఫ్లేవర్ వస్తుంది. మంచిగా దాన్ని కలిపేసి హల్వా అంతా బాగా కలిపేసి నెయ్యితో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక దానిపైన బాదం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది గార్నిష్ చేసుకుంటే. ఆటా యొక్క హల్వా రెడీ.